ఏ చిన్నారికి రాకూడని కష్టం ఇది. కలలో కూడా ఊహించని హృదయ విదారక ఘటన ఇది. తల్లి అంతిమ సంస్కారాల కోసం చిన్నారి పడిన వేదన చూస్తే కంట నీరు రాక మానదు. నిర్మల్ జిల్లా తానూరు మండలం బేల్తరోడ గ్రామానికి చెందిన దుర్గకు 11 ఏళ్ల వయసు. కొన్ని నెలల క్రితం ఆమె తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. ఇప్పుడు తల్లి గంగామణి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆ చిన్నారికి ఉన్న ఒకే ఒక్క ఆధారమైన తల్లి కూడా చనిపోవడంతో పాప ఒంటరిగా మిగిలిపోయింది. తల్లి అంత్యక్రియలకు సాయం చేసేందుకు అయిన వాళ్ళెవరూ లేరు. దూరపు బంధువులు కూడా పట్టనట్టే వ్యవహరించారు. దీంతో చేసేది లేక తల్లి అంత్యక్రియల కోసం ఆ చిన్నారి భిక్షాటన చేసింది. సాయం చేయండి అంటూ గ్రామస్తులను వేడుకుంది. స్థానికులు ఇచ్చిన పదో పరకు పోగేసి తల్లికి అంతిమ కార్యక్రమాలు నిర్వహించి చిన్నారి దుర్గ ఒంటరిదైపోయింది. 11 ఏళ్ల చిన్నారి తన తల్లి అంత్యక్రియల అవసరాల కోసం చందాలు అడగడం అందరినీ కలిచివేసింది.